కోడిగుడ్డు, మొలక్కాయ పులుసు. స్టవ్ వెలిగించుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఎండుమిర్చి వేసుకుందాం ఫస్ట్. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక తాలింపు గింజలు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి మనం ఫ్రై అవ్వాలి. కొంచెం కొంచెం పసుపు వేసుకుందాము. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి. కలపెట్టుకుందాము. మునక్కాయలు వేసుకుందామండి. మునక్కాయలు కొంచెం ఫ్రై అయినాయి కదా, మెల్లగా తెచ్చుకోండి, తిప్పిపోతాయి. కారం వేసుకుందాము. తిప్పుకుందాము. చింతపండు పులుసుకొస్తున్నాము. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. మూత తీసి చూస్తున్నా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. పులుసు రెడీ అవుతుంది. టెన్ మినిట్స్ అయితే అయిపోతుందండి. పడింది అయిపోయిందండి. ఇలా ఉండాలండి. పులుసుగా రైస్లోకి కలుపుకోవాలండి. మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.